ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మన ఆన్ స్క్రీన్ విజయమ్మ, అదేనండి మన అర్షితమ్మ. నేను విన్నాను, నేను ఉన్నాను. హార్డ్ వర్క్ చేశారా ఆమె వీడియో చూడటం, అంటే ఆమె మేనరిజం ఎలా ఉంటుంది, ఆమె వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? కట్టుబొట్టు వల్ల 50% మార్క్స్ వస్తాయి, మిగతా 50% దాంట్లో చేసిన ఒక ఆర్టిస్ట్ గా కాకుండా ఓవరాల్ గా యానిమల్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఇంకొక ఒపీనియన్ ఎందుకు లేండి, ఆల్రెడీ అదొక పెద్ద. అంటే మీకు ఎప్పుడు అనిపించింది మేడం యాక్ట్రెస్ అవ్వాలని? చాలా మంది బాలనటులను చూసాము, ఒక ఏజ్ ఆఫ్ 14-15కి వచ్చినప్పుడు చూసాము, తర్వాత ఎప్పుడో మళ్ళీ కనపడటం చూసాము. ఒక్కసారిగా మీరు బాహుబలిలో కనపడేసరికి, ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఫొటోస్ ఇచ్చిన ప్లేస్ మణిరత్నం గారి ఆఫీస్లో. స్టైలిష్ వాళ్ళని తీసుకొచ్చి అమ్మ క్యారెక్టర్లు ఇప్పించేస్తున్నారు, వాళ్ళు చీర కట్టిన అర్థమైపోతుంది. నేను మాక్సిమం విన్నది ఏంటంటేనండి, ఎందుకంటే నేను ఓపెన్గా నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు అనుష్క గారు మీరు తనతో వర్క్ చేశారు కాబట్టి, ఒకటి తనలో బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? అందరూ చెప్పినట్టే మంచితనం అని అంటాను, కానీ అంతకు మించి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది తెలుసా, చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఇప్పుడు ఎప్పుడు కనిపించే వాళ్ళే కదా యాత్రల సినిమా చేసిన అశ్రుత గారిని పెట్టండి అంటున్నారు. ఇప్పటికిప్పుడు మీరు రాసుకున్న లైన్ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మన ఆన్ స్క్రీన్ విజయమ్మ, అదేనండి మన అర్షితమ్మ. సో మాట్లాడేద్దామా? సో హాయ్ హర్షిత గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ప్లెజర్ హ్యావింగ్ యూ. హర్షిత మా అందరు మర్చిపోయారు ఇంకా, అంతేనా? మా విజయమ్మో లేకపోతే హర్షితమ్మో అమ్మైపోయారు మీరు. బాగుంది హర్షితమ్మ, బాగుంది, ఐ లైక్ ఇట్. ఇంట్లో అలాగే పిలిచేవారు చిన్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మంచి సక్సెస్ టాక్ వినిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ. యాత్రా 1 అయితే వేరే లెవెల్ అనుకున్నారు, వేరే విషయం. బట్ యాత్రా 2కి అంటే ఎక్కడ మాకు ప్రమోషన్స్ కూడా కనిపించలేదు మీరు. యాక్చువల్లీ యాత్రా 1 రిలీజ్ అయ్యే 1 మంత్ ముందు నుంచి నేను ఇస్తూనే ఉన్నాను ఛానల్స్ కి విడివిడిగా. ఆల్మోస్ట్ దాదాపు 7 ఇచ్చాను ఇప్పటి వరకు, ఇది ఐ థింక్ 8th or 9th దో. బట్ ఫర్ ద ప్రెస్ మీట్ దట్ హ్యాపెండ్, నేను ఐ వాజ్ నాట్ దేర్. ఓకే, సో బిజీగా ఉన్నారా వేరే మూవీస్? అవునండి, వేరే ఒక ప్రాజెక్ట్ యువి క్రియేషన్స్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, హ్యాపీ, గాడ్స్ గ్రేస్ అవుతోంది. నేనే కొంచెం ఇప్పుడు తక్కువ తీసుకుంటున్నానండి వర్క్, పిల్లలు చిన్నవాళ్ళు ఇద్దరు, మీకు తెలుసు ఎలా ఉంటుందో గందరగోళంగా, కాబట్టి వీలైనంత వరకు చేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్ర వెళ్తే ఎలా ఉంటుంది, కడప సైడ్, పులివెందుల సైడ్ ఈ రెస్పాన్స్? షూట్కి వెళ్ళామండి, మీరు అన్నట్టు అక్కడ ఆశ్రిత ఎవరికి కనిపించలేదు. విజయమ్మ, జయమ్మ, ఏమ్మా జయమ్మ పొంగణాలు తింటావా అంటూ ఒక ఆవిడ వస్తారు అక్కడ నుంచి, ఇంత కాఫీ తీసుకోమ్మా ఇంకొక ఆవిడ. అలా కొన్ని కొన్ని మనం కొనలేమండి, వీ కాంట్ బై సంథింగ్. అలాంటి వాటిల్లో ప్రేమ, జనాల ప్రేమ కదా, అందులో వాళ్ళ హార్డ్ కోర్ పులివెందుల అంటే వాళ్ళ ఏరియాస్ ఎక్కడంతా షూట్ చేస్తున్నప్పుడు ఆ 2 రోజులు, ఆ 3 రోజులు ఐ రియలీ ఫెల్ట్ లైక్. కేతకి అండ్ జీవ కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్లో చెప్పే ఉంటారు దట్ అలాంటి ఫుల్ గా జగన్ గారు అనుకున్నారు, అసలు చెప్పినా వింటలేదు. ఐ కెన్ అండర్స్టాండ్ అండి, జీవాకి అయితే చాలా ఎమోషనల్ గా అయి ఉంటారు పాపం, ఇంకా ఈవెన్ ఫర్ మీ అండి. ఎందుకంటే మీరు ఒక షార్ట్ చూస్తుంటే అలా జనంలోకి వెళ్ళి వాళ్ళు బొట్టు పెట్టడాలు, అదంతా పిలవడాలు, అది నిజంగా చేశారు. అది ఇట్స్ నాట్ యాక్ట్ కాదు, అది ఓకే, వాళ్ళు నిజంగా చేశారు కాబట్టి నాకు కూడా ఆ క్షణం అలా అనిపిస్తుంది కదా. వావ్, పొలిటికల్ ఆ వ్యాన్ మీద వెళ్ళి స్పీచ్ ఇవ్వడం, ఆ జనాలు, ఆ హై, అది అది వేర్లేదు. అంటే మిట్ట మధ్యాహ్నం చేసాము, ఆ ఎండ తగులుతూ అది వేరు, బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ లైఫ్ టైం. సో అంటే కట్టుబొట్టు అంటే మన చేతిలో ఉంది కాబట్టి మార్చుకోగలం, బట్ మేనరిజం కానీ డైలాగ్ డెలివరీ కానీ చూసే విధానం కానీ, ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తారు ఈ మా ఓకే కట్టుబొట్టుకు సెట్ అయింది కానీ మిగతాది ఏం సెట్ కాలేదు అనే చిన్న స్కోప్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఎవరికి కూడా. సేమ్ అమ్మ విజయమ్మ గారు ఎలా ఉన్నారు అలానే. ఏమన్నా మంచి హార్డ్ వర్క్ చేశారా ఆమె వీడియో చూడటం, అంటే ఆమె మేనరిజం ఎలా ఉంటుంది, ఆమె వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే మరి ఇలా మైక్రోస్కోప్ పెట్టేం చూడలేదు కానీ వీడియోస్ అయితే చూశానండి అమ్మగారిది. ఆల్రెడీ యాత్రామానికి కొంచెం బేసిక్ హోంవర్క్ చేశాను కదా, అండ్ ఫొటోస్ అండ్ అది. బట్ ఏమైపోయిందంటే యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కట్టుబొట్టు వల్ల 50% మార్క్స్ వస్తాయి, మిగతా 50% అది నా ఎఫర్టే.
బట్ ఐ వాజ్ లక్కీ దట్ వర్క్అవుట్ అయిందని. వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు మనం క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఒక టవరింగ్ పొలిటీషియన్ గారు, ఆయన వెనకాలన్న బలం ఈవిడ. ఇటు వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ కొడుకును కూడా తయారు చేసింది టు బికమ్ అ లీడర్. ఆమె లీడర్ అయి ఉండాలిగా అప్పుడేగా, షీ కెన్ అవును కదా. ఇంట్లో ఉండి రియల్ హీరోస్ వాళ్లే కదండి మన కంట్రీకి. బై అందరూ బయటకు వెళ్ళి పనిచేయాలంటే ఇంట్లో జెండా పట్టుకునేదంతా ఆడవాళ్లే కదా. అంత స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ ఆవిడ, ఆ అమ్మగారు కాబట్టి. మేబీ తెలుసో తెలియకో చేస్తున్నప్పుడు అది నేను మైండ్లో పెట్టుకున్నాను, ఈవిడికి ఎంత ఓర్పు సహనం ఉండుంటే ఆవిడ పొజిషన్లో ఉండుంటారు, ఆ రాజసం అదంతా రావాలంటే. మేబీ అలా మెంటల్గా ప్రిపేర్ అయ్యానే తప్ప నడవడాలు అవన్నీ ఏం చేయలేదు, న్యాచురల్గా అలా సెట్ అయిపోయాయి. దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ ఐ ఫీల్, బికాజ్ నిన్న మొన్న కూడా ఎవరో అన్నారు అదే మ్యానరిజమ్స్ చూడడం అయినా న్యాచురల్గా అనిపించాయని. మేబీ మనం చాలాసార్లు అండి రోషన్ గారు తెలియకుండా పెద్దవాళ్ళని గమనిస్తాం కదా, ఇంట్లో ఉన్న వాళ్ళనైనా వాళ్ళనైనా. కొంతమందికి కొంత గ్రేస్ ఉంటుంది న్యాచురల్గా. మామూలుగా నేను చాలా రఫ్గా ఉంటాను యాక్చువల్లీ, మీరు రియల్ లైఫ్లో చూస్తే పెడుతూ తగులుతుంది అక్కడ, మా ఇంట్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అసలు మిస్టర్ బీన్ అని ఒక సిరీస్ చూసారా, మా అమ్మ డ్రీమ్ అది, నువ్వు నిన్ను పెట్టుకొని మిస్ బీన్ చేయాలి సూపర్ హిట్ అవుతుందని. ఆ కామెడీ టైమింగ్ అయినా మొహాలు అదంతా సార్, యాక్చువల్లీ ఆమె వెరీ కామికల్ క్యారెక్టర్ రియల్ లైఫ్లో. అలా ఇమాజిన్ చేయడం కష్టం ఇంట్లో వాళ్ళకి తప్ప. అప్పలమ్మలా ఉంటాను నేను అంటే, అలా అంటే క్యాజువల్గా, ఏం పెద్ద అపియరెన్స్ అంటే కూడా అంత మొదటి నుంచి అంత శ్రద్ధ లేదండి. దేవుడు ఇచ్చాడు కదా మంచి అందం, మళ్ళీ దానికి అపియరెన్స్ ఎందుకు అంటే. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉండాలంటే మేకప్ చాలా ఈజీ, ఏదన్నా డ్రెస్ ఉంటే వేసుకొని పోయినా చాలు మనం. అంటే ఉంటుంది కదండి ఇండస్ట్రీలో ఒక రకమైన ప్రెషర్, డ్రెస్ కోడ్ అని, యూనో నిల్చున్న కూర్చున్న పర్ఫెక్ట్గా ఉండాలని, మేకోవర్లని. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ మేకోవర్. మేబీ ఐ నెవర్ నో, మేబీ కొన్నేళ్ల తర్వాత కొంచెం పిల్లలు పెద్దయ్యాక జోష్లోకి వచ్చి అప్పుడు ఏమన్నా ట్రాన్స్ఫార్మేషన్ ఏమన్నా చేసుకుంటారు. మీకు మేకోవర్ అంటే అన్నం కూడా సిగ్గుతో చచ్చిపోతుందండి మీరు మరి. ట్రెడిషనల్ గెటప్స్ ఇప్పటి వరకు ఎక్కువగా తెర మీద ఎక్కువగా ఏంటి అన్నీ అవే. సంథింగ్ డిఫరెంట్ చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు విజయమ్మ గారికి అయిపోయింది, ఇంకా టూ పార్ట్స్ అయిపోయాయి కదా. బయటకు వచ్చేసారా ఎందులో నుంచి, క్యారెక్టర్లో నుంచి? ఇప్పుడే ఆఫ్టర్ వెంటనే షూట్ తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నాన్న అమ్మ పలకరించినప్పుడు వచ్చేస్తుందా తెలియకుండా. నాకు ఒకరు చెప్పారండి, ఒకటి ఏంటంటే బయట ఈ ప్రపంచంలో వర్క్ విషయంలో ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా కూడా గడప దాటింటి లోపలికి వచ్చినప్పుడు ఆ చెప్పులతో పాటు అన్ని వదిలేసుకుని ఇంటికి రావాలి, మన ఇంటి సభ్యులతో వీ జస్ట్ హ్యావ్ టు బి అనదర్ ఫ్యామిలీ మెంబర్ అని ఎక్కడో విని అది చాలా గట్టిగా గుర్తుపెట్టుకొని, అవమానమైనా సన్మానమైనా ఏమైనా కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లెఫ్ట్ అండ్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ సైడ్. జీవ అయితే ఇంకా దాంట్లోనే ఉన్నాడు, జీవిస్తున్నాడా ఎక్కడ తీయడం దగ్గర దిగిన అది పోలా. 51 days అనుకుంటా మొత్తం వాళ్ళు షూట్ చేసింది షెడ్యూల్. నాది 2 weeks వచ్చిందండి, 3 నెలల స్పాన్ లో చేసాము మై క్యారెక్టర్. బట్ హిస్ క్యారెక్టర్ న్యాచురలీ 14 అండ్ వీఆర్ టాకింగ్ ఆల్మోస్ట్ 3 times 4 times కదా. న్యాచురలీ 50 రోజులు ఒక పర్సన్ లా ఉండాలంటే దానికన్నా ముందు ఇంకో 50 రోజులు కృషి చేసి ఉంటారు ఆయన. అవును, హీ వుడ్ హావ్ మాస్టర్డ్ ద బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే మూవీలో ప్రొటాగనిస్ట్ వాళ్ళకి 100 రెట్లు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది పాపం, వాళ్ళకి ప్రశంసలు కూడా ఎక్కువ వస్తాయి, ట్రోల్స్ కూడా ఎక్కువ వస్తాయి. బట్ ఐ థింక్ హీ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్ అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ జీవా. కొడుకు న్యాయం చేశాడా? ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ దట్ ఆఫ్ కెమెరా మేము నవ్వుకున్నాం అనమాట, మా రియల్ ఏజ్ చెప్పుకొని అలా ఒక. బట్ దట్స్ అంటే కొన్ని కొన్ని, ఇప్పుడు నేను ఏమన్నా ఊహించానా విజయమ్మ గారితో ఫేస్ కట్ మ్యాచ్ అవుతుంది, నన్ను వాళ్ళు తీసుకుంటారు, బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల పాపను వేసుకొని అలాగే వెళ్ళి షూట్కి వెళ్ళాను, ఇవన్నీ కలిసి వచ్చాయండి, డెస్టినీ అంతే. బట్ విజయమ్మ గారితో కలిసి సినిమా చూసారు కదా పార్ట్1. విజయమ్మ గారు ఏం చెప్పారు? షీ వాజ్ వెరీ హ్యాపీ అండి, పాపం బ్లెస్ చేశారు, గాడ్ బ్లెస్ యూ అమ్మా అన్నారు, బాగా చేశామన్నారు, ఇమోషనల్ అయ్యారు. ఎందుకంటే పార్ట్1 కూడా చాలా బ్యూటిఫుల్గా తీశారు, పార్ట్2 వాజ్ ఆల్సో వెరీ ఇమోషనల్. అప్పుడు ఆవిడ బ్లెస్సింగ్, రియల్ విజయమ్మ మీట్స్ రియల్ విజయమ్మ అని మన థంబ్నెయిల్ పెట్టి యూట్యూబ్లో వీడియో కూడా బాగా ఫేమస్ అయింది. ఒకటైతే చెప్పాలి, అత్ర 1 చూసిన తర్వాత అనిపించింది, మీ కట్టుబొట్టు చూసిన తర్వాత, మీ ఆహారం చూసిన తర్వాత, ఒక అమ్మ క్యారెక్టర్ ఒక అక్క క్యారెక్టర్ అంటే ఇలానే ఉండాలి కదా తెలుగులో, ఇలా ఉంటేనే కదా బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది, మనం ఎక్కడో మిస్ అవుతున్నామే, మన డైరెక్టర్స్ కొంచెం ఎక్కడో తెలియకుండా మిస్ అవుతున్నారే అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది.
థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. ఇదే మాట ఎంతో మంది చెప్తుంటే మేబీ నేను హడావిడిలో అంతగా గమనించలేదు, బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడి వాజ్ ట్రైయింగ్ టు సే. ఎందుకంటే ఎందుకంటే జనరేషన్లు మారే కొంది మన ట్రెడిషన్ మనం మర్చిపోతున్నాం. స్టైలిష్ వాళ్ళని తీసుకొచ్చి అమ్మ క్యారెక్టర్లు వేయించేస్తున్నారు, వాళ్ళు చీర కట్టినా అర్థమైపోతుంది, అది ఎందుకో కొంత ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది మాకు అనిపించింది ఫస్ట్ టైం. బాగా చెప్పారు, థ్యాంక్ యూ, ఇది గుర్తుపెట్టుకుంటాను, మంచి కాంప్లిమెంట్ ఇది. నేను మాక్సిమం విన్నది ఏంటంటేనండి, ఎందుకంటే నేను ఓపెన్గా నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఇలా ఏజ్ అని చెప్పి నేను చెప్పేదాన్ని, సార్ కొంచెం నాది ఇంకా చిన్న ఏజ్ సార్ ఏమన్నా ఉన్నాయంటే, లేదమ్మా మీరు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా హుందాగా మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇది అని అంటారండి. 90% కూడా నాకు వచ్చే కాల్స్ దే అసోసియేట్ మీ విత్ మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్స్. అప్పుడు నా హస్బెండ్ అదే, నీకు అదే కదా కావాలి, ఒక పర్ఫార్మర్కి ఏం కావాలి, మంచి స్క్రీన్ టైం ఉందా, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉందా, అందులో డెప్త్ ఉందా, ఇవే చూసుకోవాలని. సో యా, అండ్ ఆ కేటగిరీలో ఇప్పుడు మన ఇండస్ట్రీలో కొంచెం రిక్వైర్మెంట్ ఉంది అని అర్థమైంది నాకు. ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పక్కన పెట్టేస్తే, ఈ 5 ఏళ్లలో నేను గమనించింది అదేనండి, మీరు చెప్పినట్టు ఈ కేటగిరీలో యాక్టర్స్ ఐ థింక్ కొంచెం తక్కువ ఉన్నారు ప్రస్తుతం. అంటే మన వాళ్ళు చెప్పేది అంటే సింపుల్గా చెప్తారు, టెక్నాలజీ మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి అంటారు. టెక్నాలజీ మారిపోతే అప్పటి నుంచి తీసిన సినిమాలే కదండి, మన సావిత్రమ్మ అమ్మ క్యారెక్టర్లో చూసాము, మన వాణిశ్రీ గారిని అమ్మ క్యారెక్టర్లో చూసాము, మన శారదా గారిని అమ్మ క్యారెక్టర్లో చూసాము. కరెక్ట్ కరెక్ట్. అంటే వీళ్ళందరూ ఒకప్పుడు హీరోయిన్ గా చేసి తర్వాత వాళ్ళని మదర్స్ గా యాక్సెప్ట్ చేశారు. నేను ఎంట్రీ ఇవ్వడమే హీరోయిన్ ఏజ్ అయిపోయింది అప్పటికి. నేను ఎంట్రీ ఇచ్చేసరికి వదినగా ఇచ్చాను బాహుబలిలో. ఐ వాస్ 27 వెన్ బాహుబలి రిలీజ్డ్. ఇంకా మొదటి నుంచి ఇంకా వచ్చాయండి, అంతకన్నా ముందు ఆఫర్స్ వచ్చాయి కానీ ఇంట్లో అలౌ చేయలేదు, పెళ్ళయ్యాక ఏం కావాలో చేసుకో అన్నారమ్మా. మీ ఆయన ఒప్పుకుంటే చేసుకోండి అమ్మా, మీ ఆయన ఒప్పుకుంటే చేసుకో. ఏమైనా అప్పుడు ఎవరో అన్నారు నాతో, పెళ్ళవ్వక ముందు ఒక ఆడపిల్ల 10 మందితో 20 మందితో ఫ్యామిలీ పెద్దగా ఉంటే 50 మందితో పోట్లాడాలి, పెళ్ళయ్యాక ఒక్కరితోనే పోట్లాడాలి అంతే కదా. సో ఇట్స్ లెసర్ ఫైట్ అన్నట్టు. లక్లీ హీస్ ఓకే, హీస్ కూల్ అబౌట్ ఇట్, అండర్స్టాండింగ్ పర్సన్. యా యా, దట్స్ యువర్ ప్రొఫెషన్, దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అన్నారు ఆయన. ఇంకా అంతకన్నా ఏముంది అక్కడ ఎక్స్ప్లెనేషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రాక్టికల్ ప్రాక్టికల్ పర్సన్. అలానే ఉండాలి, ఆర్టిస్ట్ ఎమోషనల్ కదండి, బాగా సెన్సిటివ్ గా ఎమోషనల్ గా. ఇక్కడ ఏమన్నా ఓ పువ్వు చూసినా ఏడ్చే రకం మేమందరం. సో మా లాంటి వాళ్ళకి ఇట్స్ బెటర్ టు హ్యావ్ ప్రాక్టికల్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. ఈవెన్ బాహుబలిలో ఆ సాంగ్ వచ్చినప్పుడు అనుష్క గారి మీద అందరి కళ్ళు ఎలా ఉన్నాయో మీ మీద కూడా ఒక్కసారిగా, ఎవరి ఇంత బాగా యాక్ట్ చేస్తుంది, ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళని ఎవరు అనుకోలేదు. అవునట, తర్వాత కూడా నేను విన్నాను. ఎలా పట్టారు అసలు రాజమౌళి గారు మిమ్మల్ని? క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ చూసి అడిగారండి. యా, వాళ్ళ డాన్స్ బాగా కొరియోగ్రఫీ అన్ని నచ్చి తీసుకున్నారు. ఓకే, రమా మ్యామ్ కూడా బాగా చేసావమ్మా అని టెస్ట్ లుక్ లో అదే ఇలా క్వీన్ రోల్ ఉంది చేస్తావమ్మా చేస్తారండి. దాని తర్వాత ఇంకా వెనక తిరిగి చూసుకుందే లేదు. బేసికల్గా ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి మేడం ఇప్పుడు బాహుబలి తర్వాత? ఇదేనండి మీరు చెప్పినట్టు, మనం ఎగ్జాక్ట్లీ ఇందాక డిస్కస్ చేసాం కదా మంచి డెప్త్ ఉన్నవి. మోస్ట్లీ హీరో హీరోయిన్ తర్వాత బాగా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ నేను గమనించినంత వరకు మదర్ క్యారెక్టరే. అంతే, మన ఇండస్ట్రీ రాజే కథల ప్రకారం చూసుకుంటే లేదు అంటే, అంటే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయితే ఓన్లీ క్రాక్. మీరు చూసారో లేదు రైతేజ్ గారి మూవీ 3 ఇయర్స్ బ్యాక్, అందులో సడన్గా అది తిరిగిపోతాను కదా, అది బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే అంతకన్నా ముందు విజయమ్మ గారిలా కనిపించి ఇప్పుడు ఈవిడే విలన్ మహానటి అని ఆయన డైలాగ్లు అవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి. ఫేస్ ఏమో శ్రీదేవి, కటౌట్ ఏమో పులందేవి, అలాంటి డైలాగ్ ఏదో ఉందన్నమాట. సో బాగా వర్కౌట్ అయిందండి అది, జనాల్లోకి వెళ్ళిపోయింది క్రాక్ మూవీ. ఆ టైమింగ్ కూడా ఎలా అంటే, కోవిడ్ వచ్చింది మధ్యలో బ్యాన్ తీసేసారు థియేటర్స్ మీద, క్రాక్ రిలీజ్ అయింది మళ్ళీ థియేటర్స్ బ్యాన్. అవును, అది క్రాక్ కోసమే ఓపెన్ చేసినట్టు అనిపించింది. అవును, ఇట్ డిడ్ వెల్. తర్వాత ఇదిగోండి గ్యాప్ వచ్చింది. నేను కూడా యాజ్ ఐ సెడ్, తెర మీద కనిపించకూడదు, ఇలా వద్దు నాకు, నేను ఇలా చూసుకోలేను అని చెప్పి దూరంగా ఉందామని డిసైడ్ అయ్యా. దేవుడు అప్పుడే నాకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడంతో ఇంకా మూవీస్ చేయడం జరిగింది. ఎందుకని ఆ డిసిషన్? కాన్షియస్ అయిపోయానండి, ఎందుకు ఇప్పుడు కొంచెం వెయిట్ పుట్టాను అయ్యాను, ఎలా ఉంటానో లేదో అని భయం వేసింది. అప్పటికే నేను నాకు లేట్ 20s లో ఉన్నప్పటికే మదర్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు, ఇంకా ఇలా కనిపిస్తే ఏమైనా ఉందా అని భయం వేసింది నాకు. బట్ యాత్ర 2లో ఇట్స్ నాట్ ద ఏజ్, ఇట్స్ ద క్యారెక్టర్ అని అర్థమైంది ఆ ధైర్యంతో ఇంకా. బట్ యాత్ర 2లో నాకు చాయిస్ లేదండి, బయోపిక్ కంటిన్యూషన్ క్యారెక్టర్, వాళ్ళు ఆల్రెడీ డెడ్ లైన్కి రిలీజ్ డేట్ పెట్టుకున్నారు,
మీరు తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఇంక ఉండదు ఆప్షన్ అక్కడ. మమ్ముట్టి గారిని అశ్వత గారిని మార్చొచ్చా కాబట్టి ఇంకా సరే ఇంకా డెస్టినీ అనుకుని చేసేసారు. హస్బెండ్ కి బాగా నచ్చిన మూవీ ఏంటి మీరు చేసిన వాటిలో? అడగాలి ఎప్పుడైనా కూర్చొని, ఎప్పుడు రాలేదు. ఆయన కూడా చెప్పలేదు. యానిమల్ చూడడానికి వెళ్ళాం ఇద్దరం కలిసి. సెకండ్ టైం ఆయనకి వర్క్ కాల్స్ తో బయటే ఉన్నారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ ఫైట్ సీన్ అంతా మిస్ అయ్యాం ఇద్దరము, బికాస్ ఇంట్లో పిల్లలు అది కాల్ వచ్చింది, రావాల్సి వచ్చింది. యానిమల్ లో అదొక ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం ఇంకా అంతకన్నా లెంత్ ఉంటుంది అనుకున్నాను క్యారెక్టర్, బట్ ఇట్ వాజ్ ఓన్లీ సో. మా సందీప్ గారు అన్నారు ఇంతే అంతే అని అనుకోకండి, ఉంటుంది నాతోనే కదా అందరినీ కూర్చోబెట్టి క్యారెక్టర్ సీన్లో ఉన్న వాళ్ళందరినీ, డోంట్ వరీ ఇంకా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. వి హావ్ టు సీ. అంటే మీరు దాంట్లో చేసిన ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఓవరాల్గా యానిమల్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఇంకొక ఒపీనియన్ ఎందుకు లేండి, ఆల్రెడీ అదొక పెద్ద సముద్రం అయిపోయింది డిస్కషన్ అయిపోయి. నా వరకు వృత్తిపరంగా మాట్లాడుకుంటే నా వరకు నా ఫస్ట్ బాలీవుడ్ ఆఫర్ అదే, ఫస్ట్ ఫిల్మ్ అది కూడా రణబీర్ కపూర్తో రావడం అనేది అందరికీ రాదని అర్థమైంది. సో తెలుగు అండ్ హిందీ రెండు భాషలు వచ్చిన ఆర్టిస్ట్ కావాలన్నారు, నేను సెలెక్ట్ అయ్యాను, వెళ్ళాను. అది ఎక్స్పీరియన్స్. రణబీర్ వాజ్ వెరీ నైస్, ఇది కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఈ వాజ్ వెరీ కర్టియస్. అండ్ రష్మికతో సెకండ్ మూవీ ఆల్రెడీ డియర్ కామ్రేడ్ లో పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడంతా తనే ట్రెండింగ్ కదండి. సో లవ్ మ్యారేజ్ మేడం మీరు? లేదండి, అరేంజ్, ప్రాపర్ అరేంజ్, లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. మీరు లవ్ చేశారు, ఆయన లవ్ చేశారు ఆఫ్టర్ మ్యారేజ్? ఇరువైపులా పుట్టింది ప్రేమ. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్? పక్కానండి, ప్రాపర్గా మా మదర్ తర్వాత మా మామయ్య గారు ఆన్లైన్ చూసి, అబ్బాయి గురించి ఈవిడ చూసి, అమ్మాయి గురించి ఆయన చదివి, ఈమెయిల్ పెట్టుకొని ఈ కార్పొరేట్ స్టైల్లో అంతా ఓకే అయిన తర్వాత మా వరకు వచ్చింది విషయం. ఇలా మ్యాచ్ ఉందంటే వెళ్ళి కలిశాను. వంశీ వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు, నేను మా పేరెంట్స్తో వెళ్ళాను. అప్పట్లో అక్కడ ఏంటది రుచి అని అడోని అని రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్లో ఉండేది అది ఆ ప్లేస్ రెస్టారెంట్. అక్కడ కలిసాము. కలిసిన తర్వాత నేను అన్న అమ్మతో, ఐ సైడ్ వన్ ఆన్ వన్ నేను అబ్బాయితో మాట్లాడతానమ్మా, ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. వంశీ నేను కలిసాము నెక్స్ట్ డే, మొత్తం క్లియర్గా చెప్పాను. అప్పటికి ఇంకా బాహుబలి 4 డేసే షూట్ అయింది, ఇంకా ఏ మూవీ లేదు. యాంకరింగ్ షోస్ చేశాను కాకపోతే అందులో ఇంట్రెస్ట్ అవడం మొదలైంది అప్పుడప్పుడే. యాంకరింగ్, సారీ మోడలింగ్ కొన్ని చేశాను, నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎందుకో అనిపిస్తోంది దట్ నేను మీడియా అండ్ పబ్లిక్ లైఫ్లో నా కెరీర్ ఉంటుందని. ఓకేనా అని అడిగితే 100% ఓకే అన్నారు. అంతే, అదొకటి, దట్ వాజ్ ద మెయిన్ గ్రీన్ సిగ్నల్ ఐ వాంటెడ్. ఎందుకు మెయిన్ విషయాల్లో మళ్ళీ తర్వాత మనస్పందాలు, మిస్అండర్స్టాండింగ్ వస్తుంది మళ్ళీ. అండ్ ఐ వాజ్ ఇన్ అవే కొంచెం, ఇప్పుడు చూసుకుంటే అంత స్మార్ట్నెస్ నాకు అప్పుడు లేదండి 25, అండ్ ఇంత అవేర్నెస్ కూడా అప్పుడు లేదేమో అనిపిస్తుంది నాకు 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే. నౌ వెన్ ఐ టాక్ టు 25-year-old గర్ల్స్ దే ఆర్ సో స్మార్ట్, అంత ఏం కావాలో, ఎంత క్లారిటీ ఉందో, ఇది ఇలాగే ఉండాలి అలాగే, అంతే ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే. వస్తుంటారా షూటింగ్స్ కి సార్? ఎప్పుడన్నా బాహుబలిలో మొత్తం డ్రాప్ చేసిందంతా ఈయనే. ఈవినింగ్ మా అమ్మగారు పికప్ చేసుకునేవారు, ఎందుకంటే కన్నాని ధరించిన షూట్ ఎక్కడైతే అయిందో పక్కనే మా అమ్మ యూనివర్సిటీ. నేను అదే అనేదాన్ని, ఒకటి డ్రాప్ చేస్తున్నారు, ఒకటి ఏమన్నా స్కూల్ పిల్లల. బట్ నౌ ఐఎమ్ మోర్ ఆర్ లెస్ ఇండిపెండెంట్. మూవీ కొత్త ఆఫర్ వచ్చిందని కాల్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ వినడం అయినా దగ్గరగా చూడడం అయినా మోర్ ఆర్ లెస్ మేనేజర్ని ప్రస్తుతం అయితే నేను ఎవరిని ఏం పెట్టుకోలేదు, బికాజ్ మనం ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచిస్తారని గ్యారంటీ లేదు. నేను ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకే తెలుస్తుంది నేను పక్కా ట్రెడిషనల్ గా ఉండాలి, మీరు చేసే క్యారెక్టర్స్ అన్ని కూడా అలా ఉంటేనే మీకు అని మీరు అంటున్నారు. బట్ నేను అలాంటివి ఏమీ లిమిటేషన్స్ పెట్టుకోవట్లేదు, ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. యా, తెలియదు మరి ఇప్పుడు వరకు ఆ డైరెక్టర్స్ కి మిమ్మల్ని అలా చూసి అలానే ఊహించుకుంటున్నారు. కరెక్ట్, అది కరెక్ట్. yes, ఇప్పుడన్నా క్లారిటీ ఇవ్వండి. అలా నా చేత చెప్పించడానికి మీరు అలా అన్నారా? ఫస్ట్ కొన్ని డాన్స్ బేస్డ్ ఏమైనా చేసుకుందాం అంటే ఐ యామ్ వెరీ, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఎందుకంటే నా బేస్ అంతా భరతనాట్యమే, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, ఇప్పుడు పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను, ఇష్టం. సో కమర్షియల్ సాంగ్స్, మా సాంగ్స్ ఓకే, ఆల్వేస్ దే విల్ బి దేర్. బట్ దాంతోపాటు కొంచెం మంచి సాహిత్యం, మంచి డాన్స్, అప్పుడు పాత బ్లాక్ అండ్ వైట్ మూవీస్ గారితోనే పోయినాయి అవన్నీ, ఇంకా మళ్ళీ తీసుకురావాలి, అది నా డ్రీమ్. థియేటర్స్ కి వచ్చే వాళ్ళు కావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అది విశ్వ ప్రయత్నాలు చేస్తే గానీ అది జరగదు. అండ్ ఆ సబ్జెక్ట్ ని కూడా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడే కరెక్ట్ గా ఉంటుంది, చూద్దాం, లెట్స్ సీ. మేబీ ఈవెన్ సౌందర్య గారి బయోపిక్ కూడా మీరు బాగా సెట్ అవుతారు. ఆహాహాహా,
ఎవరైనా ఇది చూస్తుంటే రోషన్ చెప్పిన మాటలు బాగా విని అర్థం చేసుకొని. ఎందుకంటే సౌందర్య గారు అందరికి బాగా నచ్చేది బికాస్ ఆఫ్ హర్ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఆమె ఆమె పలికించినట్టు ఇంకే హీరోయిన్ పలికించండి. ఆమె మీరు క్లాసికల్ డాన్సర్, మీకు కళ్ళతోనే హావభావాలు ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్స్ బాగా పలికిస్తారు. ఇంకేం కావాలి డైరెక్టర్ కి? డైరెక్టర్స్ అందరూ కూడా మీలాగే ఆలోచిస్తారా? ఓ, ఐ వుడ్ లవ్ టు డూ. యాక్చువల్లీ సౌందర్య గారిని బయోపిక్ అంటే బ్యూటిఫుల్, యా, కష్టపడాలి చాలా సౌందర్య గారి లాగా కనిపించాలంటే, బట్ ఇట్ విల్ బి వర్త్ ఇట్. ఏముంది గట్టిగా ఒక 3 మంత్స్ వర్కౌట్ చేస్తుంది. 3 మంత్స్ ఏనా, నేను ఇంకా సంవత్సరం అనుకుంటున్నానండి. ఎందుకండి ఇప్పుడు మా ఛానల్లో వెనిలా స్పార్క్ లేదా వెనిలా చాలా బాగా చెప్తారు, ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ బాగా తగ్గుతారు 3 మంత్స్ లో. రీసెంట్ గా సినిమా వాళ్ళు కూడా చాలా మంది తగ్గి వాళ్ళు కూడా వీడియోస్ చేశారు. ఓకే, రాఘవేంద్రరావు గారు కూడా మెస్మరైజ్ అయ్యారు ఆ వీడియో చూసి. సో నైస్. సో వెనిలా వీడియోస్ అనుకోటండి వస్తాయి. వెనిలా వీడియోస్ చూసినట్టు అనిపిస్తుంది. డైరెక్టర్స్ రెడీగా ఉండండి, ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండండి. సౌత్ మొత్తానికి కావాల్సిన బయోపిక్ సౌందర్య గారిది. మేడం డేట్స్ రెడీగా ఉంచండి, డిస్కస్ చేద్దాం అంటారా తర్వాత. యా, మొన్న కూడా యాక్చువల్లీ ఎవరు అన్నారు, ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బయోపిక్ అన్నారు, ఎవరు ఇంకెవరు, బెంగళూరు నాగరత్నమ్మ గారు అని ఆవిడ కూడా ఒక దేవదాసి సింగర్ అండ్ డాన్సర్ అలా అన్నారు ఇద్దరు ముగ్గురు. చూడాలి ఎవరిది ఫస్ట్ అవుతుందో. ఇదైతే పక్క అవుతుంది. అవుతుందా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న హోప్ ఏంటంటేనండి, ఇప్పుడు డిజిటల్ స్పేస్ వచ్చిన తర్వాత కొత్త కాంటెంట్ చూడడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇలాగే ఉండాలి ప్రొటాగనిస్ట్ అంటే ఈ ఏజ్ లోనే ఉండాలి, అలాంటి పరిమితాలు ఏమి పెట్టుకోకుండా పీపుల్ ఆర్ ఓపెన్. సో ఆ ఒక్క పాయింట్ మీద క్యాష్ ఆన్ చేసి మేబీ నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. చేస్తారు తెలీదండి, అయ్యేదాకా తెలీదు, ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ అయ్యేదాకా. అంటే మీకు ఎప్పుడు అనిపించింది మేడం యాక్ట్రెస్ అవ్వాలని? చాలా మంది బాలనటులను చూసాము, ఒక ఏజ్ ఆఫ్ 14-15 కి వచ్చినప్పుడు చూసాము, తర్వాత ఎప్పుడో మళ్ళీ కనపడటం చూసాము. ఒక్కసారిగా మీరు బాహుబలిలో కనపడేసరికి కోరిక అయితే ఉండింది చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి అంటే 14-15 ఏజ్ లోనే, 10th తర్వాతే అప్పుడు ఐశ్వర్య రాయ్ జీన్స్ మూవీస్ ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి, మాధురి దీక్షిత్ శ్రీదేవి సాంగ్స్ డాన్సెస్ చూసి బా ఇంత గ్రేస్ ఉంటుందా తెర మీద అని డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ ఉండింది. కానీ అది ఎలా దాన్ని ఫాలో అవ్వాలో ఒకే ఒకసారి ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఫొటోస్ ఇచ్చిన ప్లేస్ మణిరత్నం గారు ఆఫీస్లో చెన్నైలో. చెన్నైలో నేను అక్కడ 2 ఏళ్ళు మాస్టర్స్ చదివాను. అప్పుడు ఎవరో ఇలాగే ప్రోగ్రాంలో చూసి ఫోటోషూట్ చేస్తానండి మీతో అని ఆయన ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ ప్రింట్అవుట్ చేసి ఆన్వలప్లో పెట్టి నేను మణిరత్నం గారు ఆఫీస్లో ఇచ్చొచ్చాను అనమాట. అది కూడా ఐ జస్ట్ గేవ్ ఇట్ టు ద వాచ్మెన్, ఐ రిమెంబర్. సార్కి అందిస్తారా అంటే ఆయన ఓకే అన్నారు. ఎక్కడ ఇచ్చారో లేదో ఎక్కడున్నా నాకు ఎప్పుడు, నేను ఇప్పటికీ అనుకుంటాను ఏమై ఉంటాయో ఫొటోస్ అని. బికాస్ కొన్ని వందల మంది దే విల్ గివ్ ఎవ్రీ డే కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011 ఆ టైంలో. ఓ, అప్పటి నుంచి స్టార్ట్ చేశారు వేట? స్టార్ట్ చేయలేదు, అదొకటే అదొకటేసారి మనసులో కోరిక అన్నయ్యతో చెప్పాను, అన్న ఇలా ఉంది నాకు చేయాలని ఉంది అంటే అంతే వెళ్ళేసి ఇచ్చేసారు. దెన్ ఐ డోంట్ నో, మురుగదాస్ గారి అసిస్టెంట్స్ ఒక డాన్స్ ప్రోగ్రామ్లో ఉన్నారు, వాళ్ళు చూసి అడిగారు. జర్నీ అనే మూవీ వచ్చింది, అంజలి గారు వీళ్ళందరూ చేశారు జర్నీ, శర్వానంద్. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆఫర్. ఓకే, విశ్వనాథ్ గారిది అంతకన్నా ముందు వచ్చింది, చేయలేకపోయాను విశ్వనాథ్ గారితో మూవీ చేయలేకపోయాను, కానీ ఆయనతో 4-5 షోస్ చేశాను. అట్లీస్ట్ అలా అయినా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఆయనే అడిగారు, మళ్ళీ విశ్వనాథ్ గారే చూసి ఏరి కోరి వాడి. అదైతే నేను గర్వంగా చెప్పుకోవచ్చండి, ఒకే విశ్వనాథ్ గారు, ఒక రాజమౌళి గారు, తర్వాత ఇప్పుడు రీసెంట్గా యానిమల్లో సందీప్ సార్, అట్లా పీపుల్ హ్యావ్ హ్యాండ్ పిక్డ్ మీ ఫర్ దేర్ ప్రాజెక్ట్స్. హర్షిత గారు అంటే ఎస్పెషల్లీ స్వీటీ అంటే అనుష్క గారు అందరికి బాగా ఇష్టమైన హీరోయిన్, హీరోయిన్ కన్నా కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు. హెల్పింగ్ నేచర్లో తనని మించిన హీరోయిన్ లేదు అంటుంటారు అందరూ కూడా. కరెక్ట్, మీరు తనతో వర్క్ చేశారు కాబట్టి ఒకటి తనలో బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ మూవీయే అనుష్క గారితో చేయడం అనేది నా అదృష్టం అండి. బికాస్ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ఆవిడ స్టాండర్డ్ అక్కడ సెట్ చేశారు. సో నాకు ఇంకా ఆ ఎక్స్పెక్టేషనే ఉండిపోయింది, అంతకన్నా ఏం తక్కువైనా కూడా అనుష్క గారే బెస్ట్ అని అన్న ఫీలింగ్ వస్తుంది. సెట్లో ఎక్కడ ఉండదు నేను టాప్ హీరోయిన్ని. టాప్లో ఉన్న వాళ్ళందరూ, అమితాబ్ బచ్చన్ గారితో కూడా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను, ఓన్ 3 డేస్ టుగెదర్ వీ డిడ్ దట్ యాడ్. నాగార్జున గారు ఉన్నారు అందులో, మంజు వారియర్ గారు ఉన్నారు, సూప్
ఈవెన్ రణబీర్ ద వే హీ వాజ్ జస్ట్ సిట్టింగ్, హీ గాట్ అప్ హై హై మ్యామ్ అని అనే పద్ధతి అన్నీ చూస్తే మోస్ట్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో అందరిలో చూసింది నేను ఆ హెవీనెస్ వాళ్ళు క్యారీ చేయరు. నేను ఇది అని ఇలా ఇలా అవన్నీ ఉండవు. దే ఆర్ వెరీ షూర్, కొంచెం గ్రౌండెడ్గానే ఉంటారు. 100% అలా ఉంటారా? ఐ డోంట్ నో. బట్ నేను చూసినంతవరకు, గమనించినంతవరకు ఒక మమ్ముటి గారైనా ఒక మంచి స్టేచర్ ఉన్న వాళ్ళందరూ కూడా రియాలిటీలోనే ఉంటారు కొంచెం వాళ్ళు. అంటే ఆల్రెడీ అంత స్టేజ్లో ఉండి ఇది కూడా క్యారీ చేస్తే కష్టం బరువు మనిషికి, ఎగ్జాక్ట్లీ చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా. అందుకని తీసేస్తారు, అలాంటి వాళ్ళని కూడా చూసాను. తీసేస్తారు అది అలా బాగా, అంటే అగైన్ దే ఆర్ నాట్ ఇన్ ద టాప్. కొంచెం మేబీ అందుకే తెలియదు మనకి, యూనో బాగా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయి బాగా యూనో వాళ్ళ అలాంటి వాళ్ళని చూస్తే పాపం యాక్టర్స్ కూడా యూనో తెలుసో తెలియకో అది చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి అనుకుంటా పాప అనుష్క గారిని చూసిన తర్వాత ఇవన్నీ కొంచెం యూనో అంతే కదా. సో ఆవిడలో నాకు మోస్ట్ నచ్చిన క్వాలిటీ ఇస్ అందరూ చెప్పినట్టే మంచితనం అని అంటాను, కానీ అంతకు మించి షీఈస్ అ గుడ్ లిసనర్. ఓకే, ఎవరన్నా ఏమన్నా చెప్తుంటే ఆవిడ వింటారు ప్రాపర్గా. వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఏంటి మీ స్టోరీ ఏంటి, ఆవిడ జెన్యున్గా ఇప్పుడు కూర్చున్న 2 నిమిషాలు కూడా ఆవిడకి ఏమవసరం, నేను ఒక కొత్త న్యూ కామర్ని బాహుబలి సెట్లో పక్కన దాన్ని రా అని చైర్ తెప్పించి కూర్చొని చెప్పు నీ గురించి అని కనుక్కున్నారు, నా స్టోరీ ఏంటో తెలుసుకున్నారు. ఆవిడ మీ సలహాలు ఇచ్చారు, ఏమవసరం ఆవిడకి కలవలేదు, నేను ఆ తర్వాత కలవలేదు కానీ ఫోన్లోనే తనకు వీలైనప్పుడల్లా షీ విల్ రెస్పాండ్, నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను పెడతాను మెసేజ్, ఎస్ నేను నీకు సపోర్ట్గా ఉన్నాను అని చెప్పకుండానే ఆవిడ చెప్తారు జనాలకి. గ్రేట్ కదా, గ్రేట్ అండి. అది ఎంతమంది చేస్తారన్నా, ఒక్కొక్కరు అంత దూరం చేసుకుంటారు చేయరు. సో ఒక ఇంటర్వ్యూలో నేను తేజ గారు అనుకుంటా డైరెక్టర్ తేజ గారు ఒక ఇంటర్వ్యూలో చూశాను చెప్పడం, మన గుడ్ విల్ అనేది స్టార్డమ్లో చాలా అది కలిసి వస్తుంది అని, మంచి పనులు చేసిన వాళ్ళకి వాళ్ళ అట్లీస్ట్ నెక్స్ట్ తరం వాళ్ళకైనా అది వస్తుంది అని. ఇప్పుడు కృష్ణ గారు చేసిన మంచి పనులకి మహేష్ బాబు స్టార్డమ్ అని ఆయన అలా ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో అలా అనుష్క గారు చేసిన మంచి పనులకి ఐ హ్యావ్ ఐ థింక్ ఆల్ దట్ స్టార్డమ్ దట్ షీ హ్యాస్ టుడే దానికి ఒక అర్థం ఉంది. నేను కూడా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు హీరోస్ తెలిసే కదా మేడం, చాలా డౌన్ టు ఎర్త్ యా ఇప్పుడున్న స్టార్ హీరోస్, కరెక్ట్, ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో నేను చూసిన వరకు వచ్చింది స్టారా లేకపోతే పెద్ద యాక్టరా, ఒక చిన్న యాంకరా పెద్ద యాంకరా, చిన్న జర్నలిస్టా పెద్ద జర్నలిస్టా కాదు, ఒక మనిషికి విలువ అది మన ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరికీ ఉంది. ఆ క్వాలిటీ ఇంపార్టెంట్ అండి, అది ఉంటేనే అందరూ మీతో వర్క్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒకళ్ళ కింద భయపడి వర్క్ చేయాల్సిన రోజులు పోయాయి ఇప్పుడు. అవును, ఇష్టం లేకపోతే దే విల్ మూవ్ ఆన్. అవును, బట్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అమ్మ కదా, ఎస్ కష్టంగా ఉందా లేకపోతే షూట్ చేసుకోవడానికి? చాలా కష్టంగా ఉంది, బట్ ఇష్టమైన కష్టం అంతే కాబట్టి కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. ఎస్ నిద్ర ఉండదు, ఎస్ టైంకి మనకు కావాల్సిన పనులు జరగవు, ఎస్ మనకంటూ ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో కార్లో కూర్చుని దూకున్న వెళ్ళిన ఈవెంట్స్ ఉన్నాయి, అక్కడ నేనే చీఫ్ గెస్ట్, బట్ ఇంట్లో వీళ్ళందరికీ డైపర్లు మార్చి అడ్జస్ట్ ఇచ్చేసి మర్చిపోతాను, అసలు గుర్తుండదు. బట్ అలా మనం అంటే సెల్ఫ్ నే మైమరిచిపోయి చేసేది మాత్రం మదర్హుడ్ అండి, అంతే. ఆడవాళ్ళకి అదొక గిఫ్ట్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, గాడ్స్ గ్రేస్. అండ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, సో ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ కూడా ఉండడం ముఖ్యం. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ని కూడా కనబడుతూ తర్వాత ఒకప్పుడు హాయిగా వెళ్ళి యూనో పార్టీ చేయడమో లేకపోతే దీనికి మరి లైవ్ బ్యాండ్స్ వినడం ఇలాంటివన్నీ ట్రావెల్ చేసేవాళ్ళం, అవన్నీ కొంచెం ఇప్పుడు చిన్న పిల్లలు చిన్నగా ఉండడం వల్ల హోల్డ్లో పెట్టాము. వాళ్ళు స్కూల్కి వెళ్ళిందా కష్టం మేబీ, బట్ మై హస్బెండ్ ఇస్ హీస్ అ ప్రాపర్, హీ లవ్స్ టు గో అవుట్, మంచి పార్టీ యానిమల్ అదంతా ఉంది, కానీ కొంచెం ఇప్పుడు అబ్బా అని అనుకుంటూ ఉంటాం ఇద్దరం. వీఆర్ బ్లెస్డ్ మ్యామ్, బిఫోర్ అంతా ఇంత టెక్నాలజీ లేదు, లేదు ఇప్పుడు సీసీ కెమెరాలో చూడొచ్చు బాబు ఏం చేస్తున్నాడు, కేర్ టేకర్ బాగా చూసుకుంటుందా లేదా, తినిపిస్తుందా లేదా, ఏడుస్తుందా లేదా, ఇంత ముందంతా 5 ఆరుగురు పిల్లల్ని కానీ ఎలాగన్నారు, ఈయన ఉంటే డ్యూటీ ఆమె మార్చుకోవాలి, ఆమె ఉంటే ఏం మార్చుకోవాలి, అమ్మమ్మ ఉంటే తాతయ్య మార్చుకోవాలి, అలా ఉండేది మరి. కరెక్ట్, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకోటి నాకు అదృష్టం ఏంటంటే బికాస్ ఆఫ్ ఫ్రీలాన్సర్ నాది 9 to 5 ఉద్యోగం కాదు, ఏ కంపెనీకి రోజు వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రాజెక్ట్ వచ్చినప్పుడే బయటకు వెళ్తాను. ఇప్పుడు నెలలో ఒక 10 డేస్ వర్కింగ్ ఉందనుకోండి, మిగతా టైం అంతా పిల్లలతోనే ఉంటానండి, కంప్లీట్లీ అట్ హోమ్,
హెల్ప్ తీసుకుంటాను ఒక వంటకి బేసిక్ పనికి అంతా కూడా ఐ హ్యావ్ అందరు ఉన్నారు ఎందుకని ఇంకా అవన్నీ కూడా మనం తీసుకుంటే యూనో బై గాడ్స్ గ్రేస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది బట్ మాక్సిమం టైం బై చాయిస్ మొత్తం పిల్లలతోనే ఉంటాయి. ఎక్కువ వెస్టర్న్ ఇష్టమా లేకపోతే ట్రెడిషనల్ గా ఉంటాయి ఇష్టమా? అంటే ఇప్పుడు నేను చేసే వర్క్ ప్రోగ్రామ్స్ అయినా క్లాసికల్ డాన్స్ అయినా ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రెడిషనల్ అటైర్సే కాబట్టి అలాగే తెర మీద కనిపించడం జరిగింది. మామూలుగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు క్యాజువల్గా ఉన్నప్పుడు ఐఎమ్ క్యాజువల్గా డ్రెస్ అవుతాను. యా ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ డ్రెస్సెస్ అయినా గౌన్స్ అయినా ఫ్రాక్స్ అయినా స్మార్ట్గా రెడీ అవ్వడం నాకు ఇష్టం. ఐ లైక్ టు డూ దట్. చీరలో ఎంత బాగుంటావు అమ్మా అని చెప్పిన ఎంతమంది ఉంటారు? 90% అదే చెప్తారు. చాలా కాంప్లిమెంట్స్ ఏమండి కోకొల్లలో ఇచ్చిన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అదే ఎక్కకుండా చూసుకోవాలి కదండి రోషన్ గారు, మా ఇండస్ట్రీలో అదే కదా వచ్చింది. ఓ ఇంకా అవన్నీ వింటూ పోతే అలా హనుమంతుడు మన రావడం ముందు ఇలాదే. బట్ దట్ షుడ్ నాట్ హ్యాపీ. ఇప్పుడు మనం ఒదిగి ఉండాలని ఇదిగో అనుష్క ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవడం. ఏదైనా ఒక్కటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉందా మీ లైఫ్ లో? పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే అదేనండి, మొన్న ఈ మధ్య స్వప్నగారితో ఇంటర్వ్యూలో చెప్పాను దట్ 8th month లో ఉన్నప్పుడు నాకు కోవిడ్ వచ్చింది. మీకు కోవిడ్ వచ్చింది? నాకు డెల్టా వేరియంట్. ఇంకా మా బాబు అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఎందుకంటే హోమ్ ఐసోలేషన్లో బయటకు వచ్చే పరిస్థితి కాదు అది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెడికేషన్ తీసుకోలేం కదా, సో కాంటినెంటల్ హాస్పిటల్స్లో 5 డేస్ ఉండి బయటకు వచ్చి అదొక ఎక్స్పీరియన్స్ అండి. దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్నాం లైఫ్లో అవన్నీ చూసి. అది భయపడ్డారా కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమో? 200% ఆ భయం ఉండింది. యాక్చువల్లీ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి 40% నాకే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దెన్ 40% లంగ్ ఇన్ఫెక్షన్, అమ్మో అంతవరకు వెళ్తుందేమో, బిడ్డ సేఫ్గానే ఉంది అని ఎప్పటికప్పుడు దీంట్లో స్కాన్స్లో కూడా తెలిసింది కానీ న్యూస్ చాలా భయంకరంగా ఉండింది అప్పట్లో. అదంతా విని భయపడ్డా ఇంట్లో వాళ్ళు కూడా చాలా అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు అంతవరకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, హాస్పిటల్ జోలికి కూడా వెళ్ళింది లేదు, ఆల్ దో అమ్మ యాజ్ అ డాక్టర్ అండ్ ఆల్ దాట్. బట్ అలా అయింది ఎందుకో మరి. బట్ ఆఫ్టర్ దట్ థింగ్స్ హావ్ బీన్ వెరీ వెరీ ఫైన్. నాకు కూడా ఒక రియాలిటీ చెక్ వచ్చింది లైఫ్ అంటే ఏంటో. అప్పుడైనా కొంచెం బాధపడింది ఎక్కువ లైఫ్లో? ఎస్ మాక్సిమం అదేనండి, మాక్సిమం అదే. తర్వాత కూడా చాలా పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే నైటీలు వేసుకొని ఇంట్లో ఉండి అలా గ్లూమీగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు గాలివాన అని బీబీసీ ప్రాజెక్ట్ నార్త్ స్టార్ వాళ్ళు చేశారండి, సాయి కుమార్ గారు, రాధికా గారు. రాధికా గారు అవునవును. అందులో చేశాను నేను ఐ వన్ ఆఫ్ ద మెయిన్ కాస్ట్లోనే. అదొక మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ కూడా మా బాబు 6 నెలలు ఉండగా ఆ ప్రాజెక్ట్కి వెళ్ళాను, పాప 6 నెలలు ఉండగా ఈ ప్రాజెక్ట్ చేశాను. సో అలా తెలియకుండా లైఫ్ హ్యాస్ పుష్డ్ మీ ఇంటూ ఆ సినీ పరిశ్రమ. అలా లాగేసింది నన్ను ఎందుకో మరి. ఎవ్వరూ లేరు మళ్ళీ చూసుకుంటే. డిస్టెంట్ ఒక ఆయన పెద్దనాన్నగారు ఉండేవారని డాడీ చెప్తూ ఉంటారు. నా తర్వాత మా తమ్ముడు ఇప్పుడు మా మేనత్త వాళ్ళ అబ్బాయి, వాడు కూడా పిల్ల పిల్లగాడులో వాడే లీడ్ అనమాట. సొంతంగా ఆన్ హిజ్ ఓన్ మెరిట్ హీ ఆల్సో కేమ్ అప్. అలా ఉన్నారు కానీ 100% ప్రొఫెషన్గా తీసుకుని ఆట మా ఫ్యామిలీలో అయితే ఎవరు లేరండి. కాబట్టి ఒక్కొక్క స్టెప్లో ఏంటిది ఇండస్ట్రీ అన్ని చూసి చేసి తీసుకుంటున్నాను డిసిషన్స్. ఎస్పెషల్లీ మీకు ఈ హీరోతో చెయ్యాలి యాజ్ ఎ మదర్ రోల్, ఈ హీరో అయితే నాకు బాగా ఇష్టం అనిపించిన హీరో. యాజ్ అ మదర్ ఏం లేదు, అసలు రియలైజ్ చూసుకుంటే దే ఆర్ ఆల్ ప్రాబబ్లీ ఓల్డర్ దెన్ మీ ఆల్ ఆఫ్ దెమ్. ఆఫ్ కోర్స్. కాబట్టి నో, ఐ వాంట్ బ్రేక్ ఫ్రమ్ మదర్ రోల్స్ అండి. ఒక 10 ఇయర్స్ తర్వాత అయినా వేసుకోవచ్చు మదర్ రోల్స్. కంగారే ఉంది. అక్క పై అక్క అమ్మ వదిన ఇవన్నీ ఏమన్నా డిఫరెంట్ గా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఒకళ్ళకి అక్కుంటేనే గుర్తింప. అంటే మీకు విలన్ క్యారెక్టర్ సిస్టమ్ బాగా విలన్? యా ఐ'మ్ ఓకే విత్ ఇట్. అదే సరిపోతుంది. ఒక సౌందర్య గారి బయోపిక్ చేయాలని అన్న మీరు మరో క్షణమే మిలన్ నివాస్ ఎత్తు అవుతాయంటాం, కొంచెం కష్టంగా ఉంది. అంటే మీ రియల్ షేడ్ కూడా కొంచెం ఉందని చెప్పారు కదా, కొంచెం అలానే ఉంటాను. విలన్ లాగా అర్థం చేసుకున్నారా? రఫ్ అండ్ టఫ్ గా ఉంటానన్నానండి, నన్ను చూస్తే అనిపిస్తుంది నేను. అంటే కొంచెం నెగిటివ్ గా ఉన్నారు జనాలు అని మనకు ఏమాత్రం నాకు అనిపించినా నేను కొంచెం దూరంగా ఉంటాను అలాంటి వాళ్ళతో. ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్స్ కొంత వెయిటేజ్ ఏ క్యారెక్టర్స్ కి ఉండదండి, ఆ ట్రాక్ తో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సి వరలక్ష్మి శరత్ కుమార్ చూడండి. ఎస్ వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ రమ్యకృష్ణ గారు అప్పట్లో పడేప్ప చేయడం అనేది
రూల్సే మార్చేశారు ఆవిడ, ఇండస్ట్రీ రూల్సే. సో కానీ ఒక ఒక భయం అయితే పోయిందండి, ఏంటంటే అమ్మో హీరో హీరోయిన్ కాకపోతే వేరే ఏ క్యారెక్టర్ అయినా అంత ఇంపార్టెన్స్ ఉండదేమో, స్క్రీన్ టైం ఉండదేమో, ఆ వాళ్ళకి ఆ భయం ఉండేది స్టార్టింగ్ లో. ఇంపార్టెన్స్ ఒక పాటలో కనిపిస్తారు, రెండు పాటల్లో కనిపిస్తారు, నాలుగైదు లవ్ సీన్లు, ఒక రొమాంటిక్ ఎక్కడన్నా అంతే. యా హీరోయిన్ కే లేదు ఇప్పుడు, కానీ ఆ భయం ఉండేది నాకు, ఇప్పుడు ఆ భయం లేదు. బికాస్ ఐ రియలైజ్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఒక ఒక మంచి ప్రాజెక్ట్కి పిల్లర్స్ అంటే ఆర్టిస్ట్లేనండి. అవును, ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక రావ రమేష్ గారు, ఒక జయసుద గారు, ఒక రమ్యకృష్ణ గారు తెర మీదకి వస్తే ఆ ప్రాజెక్ట్కి వెయిటేజ్ ఎంత వస్తుంది, ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే. సో అప్పుడు అనిపించింది, లేదు, బీయింగ్ అ గుడ్ యాక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అని. ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది తెలుసా, చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా, ఇప్పుడు ఎప్పుడు కనిపించే వాళ్ళే కదా యాత్రల సినిమా చేసిన అశ్రుత గారిని పెట్టండి అంటున్నారు. ఇది ఇప్పుడు మీ ఇప్పటికిప్పుడు మీరు రాసుకున్న లైన్. అంటే మంచి రాయల్ క్యారెక్టర్ కదండి విజయమ్మ క్యారెక్టర్, అంటే మంచి పవర్ ఉన్న క్యారెక్టర్. సో మీరు అడిగిన సమాధానానికి ఎలాంటి క్యారెక్టర్స్ అంటే పవర్ఫుల్ క్యారెక్టర్స్. ఓకే, ఏ రకమైన ఏ రకంగా పవర్ఫుల్ అనేది స్క్రిప్ట్ని బట్టి ఉంటుంది. మంచి ఇంపాక్ట్ఫుల్ పవర్ఫుల్ క్యారెక్టర్. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఏ ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ ఆటోమేటిక్ గా దానికి కష్టపడాలి. నవరసాలు పండించగలరు, నవరసాలు. ఇలాగే నేను లేదు నాకు టైం కావాలి వెయిట్ లాస్ అది ఇది అని అంటే మొన్న కూడా అదే అన్నారు ఎవరు, ఎందుకంటే అప్పట్లో సావిత్రి గారు వీళ్ళందరూ కూడా నిండుగా ఉండేవారు, చక్కగా ఉండేవారు, అలా అనుకోవచ్చు కదా అని అన్నారు. సో అలా పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు అయితే హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఆ లేడీస్ కి బాగా ఇదే పాపం ఇబ్బంది అయిపోతుంది బాడీ షేమింగ్ కూడా. ఓ దట్ ఇస్ అ బిగ్ టాపిక్ ఈ మధ్య. ఎంత అయిపోయిందంటే సొసైటీలో అలా మాట్లాడుకోవడం విని విని నాకెక్కడ అలా అవుతుందేమో అని భయానికి ఎవరైనా సరే ఇలా మోడలింగ్ ఆఫర్స్ యాడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదండి మా కాల్స్, వాళ్ళు అడిగే ముందు నేనే ఠక్కని చెప్పేస్తాను, అండి నా లుక్ మారింది అని చెప్పి ఫోటో పంపుతాను, అయ్యో తెలుసు మేడం తెలిసి అడుగుతున్నావా అని వాళ్ళు దగ్గర మా హస్బెండ్ అవుతూ ఉంటారు. ఎందుకు ఆ రోజు నీ కాన్ఫిడెన్స్గా యూ షుడ్ గో వాళ్ళు అడుగుతున్నప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అంటే అంత సెల్ఫ్ బిలీ అంత డౌట్స్ వచ్చేస్తాయి మనకి చూసి ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి. కామన్ అయిపోయింది మేడం, అదేంటి ఇంతలా అయిపోయావు, అదే అదేంటి ఇంత సన్నం అయిపోయావు, ఎట్లుంటారు ప్రతిదీ ప్రాబ్లమే. కానీ గాడ్స్ గ్రేస్ అండి, ఇప్పుడు ఎప్పుడు లేని వర్క్ ఇప్పుడు రావడం అనేది నిజంగా గ్రేట్ కదా మేడం, అదృష్టం. సో ఐ వాంట్ టు టెల్ ఆల్ ద మామ్స్, యంగ్ మామ్స్ అయినా లేకపోతే కొంచెం మీరు లావు ఉన్నారని మీకు అనిపించిన ఎవరైనా చెప్పినా యూ కెన్ క్యారీ ఇట్ విత్ గ్రేస్, అంతే. అందులో కూడా ఒక అందం, ఆ నిండితనంలో కూడా అందం, మాతృత్వం అంటేనే అందం కదా. దాన్ని మీరు యాక్సెప్ట్, మనం మనం యాక్సెప్ట్ చేసుకుంటే పీపుల్ ఆల్సో విల్ ఫైండ్ యూ బ్యూటిఫుల్, 100% కదా. నాచురల్లీ యో యూఆర్ బ్యూటిఫుల్ యూఆర్ బ్యూటిఫుల్ యూఆర్ బ్యూటిఫుల్ అని అంటూ ఉంటే అందరూ అబ్బా అబ్బా ఏం నిజంగా చెప్తున్నారో ఏం చెప్తున్నారో అనే దాంట్లో నుంచి ఓహో ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే అది తీసుకోవడంలో తప్పు లేదు, అందరూ అబద్ధాలు చెప్పారు కదా, కొంతమంది జెన్యున్గా చెప్తారు కదా, అలాంటి వాళ్ళని గుర్తించి మన కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. సూపర్ ఎనీహౌ, నాకు తెలిసినంతవరకు 24లో చాలా ప్రాజెక్టులు మీకు వస్తాయి అని అనిపిస్తుంది, ఆల్రెడీ వస్తుంది, వచ్చింది ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి మేడం. థ్యాంక్ యూ, నిజంగా చాలా మందికి, చాలా మంది గడపలకి వాళ్ళ హృదయాలకి దగ్గరైన ఒక క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ముక్కుసూటిగా చెప్పొచ్చు మీరు. థ్యాంక్ యూ అండి, నిజంగా ఇలాంటి క్యారెక్టర్ రావడం కూడా నా అదృష్టం. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను మా డైరెక్టర్ మాహి రాఘవ్ గారికి, అలాగే టీంలో దగ్గరగా వర్క్ చేసిన రవి విదూషి వీళ్ళందరూ కూడా, అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటేనండి మా డిఓపి గారు మది సార్, ప్రతి ప్రాజెక్ట్లో ఒక పెద్దరికంగా ఒక మనిషి ఒక పెద్దవాళ్ళు ఉంటారు, మా ప్రాజెక్ట్కి ఆయనే, ఏం డౌట్ ఉన్నా ఏం ఉన్నా ఎప్పటికప్పుడు డూ దిస్ డూ దాట్ అని మాకు డైరెక్షన్ ఇచ్చిన మది సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రేక్షకులకి ముఖ్యంగా సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ రీచ్డ్ అవుట్ మెసేజెస్, నేను రిప్లై పెట్టలేకపోయాను, థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకు విజయమ్మ గారి లాగా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేశారు, ఇలాగే నన్ను ఫ్యూచర్లో కూడా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్ మా ఇంటర్వ్యూ కూడా యాక్సెప్ట్ చేసినందుకు, మమ్మల్ని మీ ఇంటి దగ్గర పిలిచినందుకు. ఓన్లీ ఫర్ రోషన్ టుడే నేను పిల్లల్ని ఇల్లు అదంతా యూనో కవర్ చేశాము, అదర్వైజ్ ఇంతవరకు చాలా కొంచెం థ్యాంక్ యూ, ఎక్కడికి వెళ్ళినా వార్మ్ వెల్కమ్ ఉంది. ఎస్ అబ్సల్యూట్లీ యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్, అదర్వైజ్ కొంచెం ప్రైవేట్ లైఫ్ని నేను చాలా ప్రైవేట్గానే పెట్టాను ఇప్పటి వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్, నేను విన్నాను నేను ఉన్నాను, బయటకు వచ్చేయండి ఇంకా, ఈ ఒక్కటి మాత్రం కొంచెం వాడుకోవచ్చు అనిపిస్తుంది ఎక్కడైనా.